పశ్చిమ గోదావరి జిల్లాలో ఒక పక్క కరోనా పాజిటివ్ కేసులు పెరుగుతుండగా మరోవైపు కరోనా టీకా డోసులు జిల్లాకు రాక వ్యాక్సినేషన్ కు బ్రేక్ పడుతుంది. జిల్లాలో మొత్తం 42 లక్షల మంది జనాభా ఉండగా ఇప్పటి వరకు దాదాపు 2 లక్షల మందికి కూడా టీకా పూర్తి కాలేదు. జిల్లాలో కోవిడ్ పై తాజా సమాచారం మా ప్రతినిధి భార్గవ్ ఏలూరు నుండి అందిస్తారు. గోదావరి జిల్లా వ్యాప్తంగా కూడా కరోనా కేసుల సంఖ్య అంతకంతకు పెరుగుతూనే ఉంది. ఇప్పటి వరకు తాజాగా గడిచిన 24 గంటల్లో జిల్లా వ్యాప్తంగా 32 కోవిడ్ పాజిటివ్ కేసులు అయితే నమోదు కావడంతో మొత్తం ప్రస్తుతం అయితే 260కి పైగా ప్రస్తుతం యాక్టివ్ కేసుల సంఖ్య అయితే చేరింది. ఇప్పటి వరకు దాదాపు 96,000 మంది జిల్లా వ్యాప్తంగా దాదాపు ఏడాది కాలంలో కూడా కరోనా బారిన పడినటువంటి పరిస్థితి కూడా కనిపిస్తోంది. కాగా ఇప్పటివరకు 542 మంది కోవిడ్తో మృతి చెందినటువంటి పరిస్థితి కూడా పశ్చిమ గోదావరి జిల్లాలో అయితే నెలకొన్నటువంటి పరిస్థితి కూడా ఉంది. ఈ తరుణంలో తాజాగా ఉండి ఎమ్మెల్యే తెలుగుదేశం పార్టీ చెందినటువంటి మంతెన రామరాజుకు కూడా కోవిడ్ పాజిటివ్ అనేది కూడా రావడం ప్రస్తుతం అయితే టీడీపీ వర్గాలను కలవరపరుస్తోంది. తిరుపతిలో ప్రచారంలో ఉన్నటువంటి ఎమ్మెల్యే రామరాజుకు పాజిటివ్ రాగా ఆయనకు ఉన్నటువంటి లక్షణాలను ముందే గమనించి ఆయన ప్రస్తుతం అయితే హైదరాబాద్లోని ప్రైవేట్ ఆసుపత్రిలో చికిత్స పొందినటువంటి పరిస్థితి కూడా ఉంది. అలాగే మరోవైపు పోలీస్ శాఖను కూడా కరోనా కలవరపెడుతోంది. తమిళనాడులో డ్యూటీకి వెళ్ళొచ్చినటువంటి 10 మంది పోలీస్ సిబ్బందికి పాజిటివ్ రాగా ఇక్కడే జిల్లాలో ఉండి డ్యూటీ చేసినటువంటి ఒక సబ్ ఇన్స్పెక్టర్కు అలాగే ఇద్దరు కానిస్టేబుల్కి కూడా పాజిటివ్ అనేది కూడా వచ్చింది. ప్రస్తుతం వారిని అయితే ఏలూరు ప్రభుత్వ ఆసుపత్రిలో చేర్పించి చికిత్స అయితే చేస్తున్నారు. కాకపోతే పోలీసులందరూ కూడా అంటే తొలి కరోనా టీకా అనేది కూడా డోసు వేయించుకున్న వారందరికి కూడా ఈరోజు పాజిటివ్ అనేది కూడా రావడంతో రెండవ డోసు ఇంకా వేయాల్సినటువంటి ఉన్నటువంటి పరిస్థితి కూడా ఉంది. ఈ నేపథ్యంలో ఇక ప్రజలకు సంబంధించి కనుక చూస్తే జిల్లాలోటువంటి జంగారెడ్డిగూడెం కామరకోట ప్రాంతాల్లో అత్యధికంగా కరోనా కేసులు అయితే నమోదవుతున్నటువంటి పరిస్థితి ఉంది. దీంతో జిల్లా వ్యాప్తంగా ప్రజలు అయితే ఖచ్చితంగా బయటికి రావాలంటే ఈరోజు మరోసారి భయపడుతున్నటువంటి పరిస్థితి కూడా ఉంది. మనం చూడొచ్చు ప్రస్తుతం ఏలూరులో ఉన్నటువంటి కొత్త బస్టాండ్ వద్ద ఉన్నాం. ఏలూరు కొత్త బస్టాండ్ ప్రాంతం అంతా కూడా ఈరోజు నిర్మానుష్యంగా మారింది. ఒకవైపు ఎండలు మరోవైపు అయితే కరోనా కూడా భయపెడుతున్న తరుణంలో ప్రస్తుతం అయితే ప్రజలందరూ కూడా ఈ కరోనాకి భయపడుతున్నారు. జిల్లా వ్యాప్తంగా కూడా ఈరోజు కోవిడ్కు సంబంధించినటువంటి టీకా ఉత్సవం నిర్వహిస్తున్నామని చెప్పేసి అటు ప్రభుత్వం అట్టహాసంగా చెప్పినప్పటికీ కూడా ప్రస్తుతం జిల్లాలో కోవిడ్ టీకా డోసుల నిల్వలు అనేవి కూడా లేకపోవడం ప్రధాన కారణంతో ప్రస్తుతం ఈరోజు టీకా ఉత్సవం అనేది కూడా పేవలంగా జరుగుతున్నటువంటి పరిస్థితి కూడా ఉంది. జిల్లాలో ఈరోజు టీకా ఉత్సవంలో తొలి రోజులో భాగంగా 39,000 మంది వరకు కూడా ఈరోజు టీకా వేయాలని చెప్పేసి జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారులు ముందస్తుగానే నిర్ణయించుకున్నప్పటికీ కూడా గత 2 రోజులుగా టీకా డోసులు అనేవి జిల్లాకు రాకపోవడంతో ఈరోజు ఉదయం కేవలం 3,000 టీకా డోసులు మాత్రమే నిల్వ ఉండడంతో ఆ 3,000 టీకా డోసులతో ఈరోజు ఏదైతే కరోనా టీకా అనేది కూడా వేయడం అయితే ప్రారంభించారు. ఈ 4 రోజుల ఉత్సవంలో పూర్తిగా దాదాపు 100,000 మందికి పైగా టీకా వేయాలని నిర్ణయించుకున్నప్పటికీ ఈ టీకా డోసులు అనేవి కూడా రాకపోవడం వల్ల వేయలేకపోతున్నామని చెప్పేసి అధికారులు కూడా చేతులు ఎత్తేసినటువంటి పరిస్థితి కూడా ఉంది. మరోవైపు పోలీస్ శాఖ నుంచి ప్రధానంగా తొలి టీకా డోసు వేయించుకున్న వారందరూ కూడా ఈరోజు 2వ టీకా డోసు వేయించుకునేందుకు వస్తున్న నేపథ్యంలో అటు పశ్చిమ గోదావరి జిల్లా ఏలూరు ఆసుపత్రిలో అయితే ప్రధానంగా జిల్లా ఎస్పీ నారాయణ నాయక్తో పాటు పోలీసు ఉన్నతాధికారులు కానీ పోలీస్ సిబ్బంది కానీ దాదాపు 250 మంది వరకు కూడా పోలీసు అధికారులందరూ కూడా ఈరోజు 2వ డోసు టీకా వేయించుకున్నారు. అయితే 2వ డోసు టీకా వేయించుకునే వారికి ప్రస్తుతం ఉన్నటువంటి డోసులన్నీ కూడా సరిపోతున్నాయి. తొలిసారి వేసేవారు ఎవరికి కూడా ఈరోజు డోసులు అనేవి కూడా నిల్వలు లేని పరిస్థితి అయితే ఉందని చెప్పేసి వైద్య ఆరోగ్య శాఖ అధికారులు అయితే చెప్తున్నారు. ప్రతి ఒక్కరికి కోవిడ్ టీకా వేసేందుకు చర్యలు తీసుకోవాలని చెప్పేసి జిల్లా ప్రజలు కోరుతున్నటువంటి పరిస్థితి అయితే ఇక్కడ కనిపిస్తుంది. ఇది ఇక్కడ కోవిడ్ టీకా సంబంధించినటువంటి తాజా పరిస్థితి. కెమెరా పర్సన్ మహేంద్రతో భార్గవ్ ఐన్యూస్ పశ్చిమ గోదావరి.